ग्राम टीआरएस पार्टी अध्यक्षुलु शेखर गारु ग्राम टीआरएस पार्टी नायकुलु लाल बहादुर गौड़ गारु अलागे सीपीआई पार्टी नायकुलु मन दयाकर राव गारु अलागे सीपीआई पार्टी नायकुलु पांडु गारु अलागे मार्केट कमिटी डायरेक्टर गारु रेड्डी गारु अलागे मन एससी पार्टी एससी नायकुलु यादव गारु सीपीएम पार्टी नायकुलु मरि अंदरिकी कूडा पेर पेरुन नमस्कारम నాతో పాటు కమ్మన్ నుంచి వచ్చి కమ్మన్ నుండి ఇక్కడ ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్న కమ్మం నాయకులకు కార్యకర్తలకు కూడా నా నమస్సుమాంజల్లు ఈ రోజు మనం ఈ ఎన్నికల్లో పొలిటికల్ గ్రామంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎం మద్దతుతోనే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థిత్వం కోసం అని చెప్పి ప్రచారం నిర్వహించుకుంటా ఉన్నాం మనందరికీ తెలుసు మిత్రులారా ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది ఈ ఎన్నిక ఉప ఎన్నికలు ఎప్పుడైనా సరే అనివార్యంగా ఎప్పుడు వస్తాయి అంటే ఆ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే ఉంటారో ఆయన ఏమన్నా మరణం పొందితే ఉప ఎన్నిక వస్తది కానీ ఇక్కడ అభ్యర్థి అనివార్యంగా ఎన్నిక ఎందుకు తెచ్చిందా అంటే ఆయన స్వార్థం కోసం తెచ్చిండు ఆయన యొక్క స్వార్థం కోసం ఆయన ఉన్న పార్టీ గెలిపించిన ప్రజల్ని కాదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలో పోయిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమనంటే మునుగోడు అభివృద్ధి కోసం పోతున్నా అన్నాడు నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా ఈ నల్గొండ జిల్లాలో అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఇంతకు ముందు ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరాసిస్ సమస్యతోని మంచినీళ్లు లేక ఇటువంటి ట్యాంకులు లేని రోజుల్లో మన పిల్లలు మన బిడ్డలు కాళ్ళు చేతులు వంకర్లు పోయి అనేక సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తాగనీకి మంచినీళ్లు